చంద్రబాబు అక్రమ అరెస్టుపై అసెంబ్లీ వేదికగా పోరాడాలని తెలుగుదేశం శాసనసభాపక్షం నిర్ణయించింది బాబుపై కేసులను ఎత్తేయాలనే ప్రధాన డిమాండ్తో శాసనసభకు వెళ్తామని ఆ పార్టీ నేతలు తెలిపారు ప్రజా సమస్యలు వైకాపా అరాచకాలను ఎండగడతామన్నారు జగన్ను అరెస్టు చేసినప్పుడు ఆయన అక్రమాలపై చర్చ జరగ బాబును జైల్లో పెడితే అధినేత చేసిన సంక్షేమం అభివృద్ధి గురించి ప్రజలు మాట్లాడుకుంటున్నారని అన్నారు అసెంబ్లీ అనేది ఒక లోటస్ పాండ్ మాదిరిగా ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంగా మార్చేసినటువంటి పరిస్థితి ప్రజా సమస్యను ప్రతిస్పందించేటువంటి తీర్మానం ఇచ్చినప్పటికీ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయకపోవడం ఇట్లా ప్రతిపక్షానికి గొంతు నొక్కేటువంటి విధంగా ప్రజల గళం అసెంబ్లీలో వినపడివ్వకుండా మైక్ కూడా ఇవ్వనిటువంటి స్థితి ఏదైతే అసెంబ్లీలో ఉందో దాన్ని ఎదుర్కొంటూ రేపు జరిగేటువంటి అసెంబ్లీలో శాసన మండలి సభ్యులు తెలుగుదేశం పార్టీ పక్షాన పోరాడాలి అనేటువంటి విషయం మీద ఒక సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది రేపు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని ఏదైతే అక్రమంగా అరెస్ట్ గాని అక్రమంగా ఏదైతే కేసులు బనాయించారో దాని మీద ప్రజలకి వాస్తవాలు తెలిసేటువంటి విధంగా పోరాడాలని చెప్పేసి కూడా సమిష్టిగా కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డిని గతంలో అరెస్ట్ జరిగితే అతని అవినీతి అంతా కూడా రోజు రోజుకి కూడా చర్చకు వచ్చింది రోజు రోజుకి కూడా బయటకు వచ్చింది కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే ఆయన చేసినటువంటి అభివృద్ధి అంతా కూడా రోజు రోజుకి కూడా చర్చకు వస్తుంది చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి అక్రమ కేసులు అక్రమ అరెస్టులు ఎత్తివేయాలనేటువంటి డిమాండ్ ప్రధానమైనటువంటి ఎజెండాగా ప్రజలు ఈ రాష్ట్రంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఈ ప్రజా వ్యతిరేకత ఏదైతే ఉందో వాటి మీద కూడా దృష్టి పెట్టి అసెంబ్లీలో ఫైట్ చేస్తామని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం వైఎస్ఆర్ పార్టీ చెందినటువంటి అధికార పార్టీ మంత్రులు మాట్లాడతారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అసెంబ్లీకి రావాలి మేము సినిమాలు చూపిస్తామంటున్నారు అంటే మీరు మేము రావద్దని మీరు ఎందుకు కోరుకుంటున్నారో మేము వస్తామని మీరు ఎందుకు భయపడుతున్నారో మాకు అర్థం కావడం వల్ల శాసనసభ్యులు శాసనసభకు రాకుండా ఎందుకుంటాం మీరు పరోక్షంగా మమ్మల్ని రావద్దనే విధంగా సంకేతాలు పొందుతున్నారంటే సంఖ్యాబలంలో తక్కువ ఉన్నా కానీ మేమంటే మీరు ఎంత భయపడుతున్నారో మాకు అర్థమవుతూ ఉంది రేపు అసెంబ్లీలో మా నాయకుడిని అక్రమ అరెస్టులు దగ్గర నుంచి ప్రజలకు పడుతున్నటువంటి అన్యాయాలు ముఖ్యంగా యువతకి మహిళలకి సభలో చర్చిస్తాం మాకు మైక్ ఇవ్వకపోయినా సరే మేము కొట్లాడైనా కానీ పోరాటం చేసైనా కానీ మైక్ తీసుకొని మీ అరాచకాలను ఎండగడతామని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను